విశాఖలోని శిష్ట కర్ణాల ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం జరిగింది. శాసనసభ తీర్మానంలో బీసీల జనగణన చేసి కేంద్రానికి పంపుతామని వైఎస్ జగన్ చెప్పిన సంగతి తెలిసింది. ఈ సందర్భంగా శిష్ట కర్ణాల చైర్పర్సన్ అనూష పట్నాయక్ మాట్లాడుతూ శిష్ట కర్ణాలను బీసీలుగా గుర్తించి వారికి అండగా ఉంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శిష్ట కర్ణాల జిల్లా అధ్యక్షుడు ఎస్ఎన్కే మహంతి, హర్నాథ్, శిష్ట కర్ణాల డైరెక్టర్లు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇటువంటి రోజు కోసం ఎదురు చూస్తున్నటువంటి గడియలు వచ్చేసాయి. మరి ఈరోజు తాలూకా గొప్పతనం ఏమిటంటే మన ముఖ్యమంత్రి వర్యులు, మన శ్రేయస్సు కొనే మనిషి, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైనటువంటి ఇష్యూని అసెంబ్లీలో చట్టం చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. జనగణన ఏదైతే ఉందో అది చేయాలి. బీసీలు ఎంతమంది ఉన్నారు, స్వాతంత్రం పూర్వం ఎప్పుడో చేసినటువంటి ఆ గణన ఏదైతే ఉందో ఇప్పుడు అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళ సంఖ్య పెరిగింది, వాళ్ళకి తగిన న్యాయం చేయాలి. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్యానికి వెన్నుముక వంటి వారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు బీసీలందరూ కూడా అండదండగా ఉంటారు. బీసీల తరఫున, బీసీ కమ్యూనిటీ తరఫున ఈరోజు పాలాభిషేకం విశాఖపట్నం అనూష పట్నాయక్ గారు చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చినటువంటి డైరెక్టర్లు, అలాగే స్టేట్ బాడీ, జిల్లా బాడీ, రాష్ట్ర నాయకులు, అలాగే సీఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులు, శ్రేణులు అందరూ వచ్చి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వారిని ఈ రకంగా చేసినందుకు, ఈ రకంగా మనల్ని అభివృద్ధి కోరుకునేందుకు వారికి పాలాభిషేకం చేయడం మా అందరికీ చాలా ఆనందంగా ఉందని చెబుతూ